డాక్టర్ గారు ఆరోగ్యంతో పాటు అందంగా కనిపించాలని కోరిక అందరికీ ఉంటుంది మరి అలాంటి అందాన్ని కూడా ప్రకృతి వైద్య విధానం ప్రకారం కాపాడుకోవాలంటే ఒక చిట్కా అవసరం మరి ఈ రోజు చిట్కా ఏంటో చెప్తారా అందరికి ఇంకా ఇతర చిట్కాలు ఎన్ని చెప్పినా పెద్ద వినరేమో పట్టి చేరేమో కానీ జుట్టుకు చెప్తే మాత్రం ఇలా పెట్టుకుని వింటాం వెంటనే దాన్ని అమలు చేయటం చేస్తుంటారు అది బాగా ఎదగాలన్నా జుట్టు కాస్త నలుపుగా ఉండాలన్నా ఉల్లి రసం అద్భుతంగా పనికొస్తుందని సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చాం ఆ ఉల్లి రసాన్ని తీసుకుని దానికి కరివేపాకు మందారాకులు ఈ రెండుటిని వేసి గ్రైండ్ చేసి ఆ పేస్ట్ వస్తుంది ఆ ఉల్లి రసంలో ఈ రెండుటిని వేసి గ్రైండ్ చేస్తే పేస్ట్గా మారుతుంది ఆ పేస్ట్ని తీసుకుని కాస్త మీరు రాత్రిపూట ఏదో నూనె రాసుకుంటారు కదా జుట్టుకి ఉదయాన్నే మీ జుట్టుకి ఈ పేస్ట్ని పట్టించేసి ఒక గంట రెండు గంటలు అట్లా ఉంచుకుని చక్కగా తలస్నానం చేయండి ఆ పేస్ట్ ఏదో జుట్టు పైకే కాదండి స్కాల్ప్ అంతా కూడా అయ్యేటట్టుగా మీరు పదివేలతో రుద్దుకుంటుంటే హెయిర్ రూట్స్ కూడా కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ వెళ్ళి జుట్టు ఓడకుండా ఆపటానికి జుట్టు ఎదగటానికి జుట్టు రంగు బాగుండటానికి కూడా ఇవన్నీ బాగా కాంబినేషన్ ఉపయోగపడతాయి అన్నమాట అందరికీ ఇది చాలా చాలా అవసరమైన విషయం కాబట్టి ఇలాంటివి సైడ్ ఎఫెక్ట్ లేకుండా జుట్టు యొక్క షేపుని కానీ రంగును కానీ దాని హార్డ్నెస్ని కానీ పెరగనివ్వకుండా స్మూత్గా ఉంచడానికి బాగా ఉపయోగపడతాయి ట్రై చేయండి విన్నారు కదండి మన జుట్టు బాగా ఎదగాలన్నా ఒత్తుగా కనిపించాలన్నా కూడా డాక్టర్ గారు చెప్పిన ఈ చిట్కాని అమలు సరిపోతుంది మరి ఇంట్లో దొరికే వాటితోనే చెప్పారు కాబట్టి ఈ చిట్కాని మీ జుట్టు అందానికి తప్పనిసరిగా ఉపయోగించుకోండి